ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సరిత బ్లాగ్స్. నేను చిల్లీ చికెన్ చేయబోతున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ నేను కారం వేస్తున్నాను. మసాలా కారం అండి, అన్నీ కలిపినవి. అంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవన్నీ కలిపేస్తారు కదా, అన్నీ వేసాను. అది వేసాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ ముక్కల్లో నేనే చికెన్ ముందే ఉడకబెట్టి పెట్టేసుకుంటున్నాను. కరోనా వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్ ఎప్పుడు కూడా చేయట్లేదు. మామూలుగా అయితే పచ్చి చికెన్ వేసుకుంటారు, నేను అట్లా వేయట్లేదు. జస్ట్ కొంచెం వేస్తున్నాను అన్నమాట. చికెన్లో వేసాను, చికెన్లో ఉడకబెట్టేటప్పుడు వేసాను కాబట్టి లైట్గా వేస్తున్నాను. కొంచెం ఏమైనా తగ్గితే సరిపోతుంది. పసుపు వేస్తున్నాను. ధనియాలు కూడా వేసాను కొంచెం. చెక్క, లవంగా, గరం మసాలా పౌడర్ కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకంతేనండి. నేను ఇంకింతే వేస్తాను. ఇది ఒక నిమిషం జస్ట్. పెరుగు కూడా వేసుకున్నానండి. ఇది ఇప్పుడు నేను కలిపేస్తున్నాను మొత్తం. చేతితోటి కలిపేస్తున్నాను, ఎందుకంటే స్పూన్తో కలిపేదానికంటే చేతితో కలిపితే బాగా కలుస్తుంది అన్నమాట. అన్నీ పడతాయి అన్నమాట. ఇట్లా పెరుగుతోటి కలుపుకుంటే ఇట్లా కలిపేసాను. ఇది కాసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. పెట్టుకుని మళ్ళీ కలుపుతాం. నూనె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ నేను తాగిందండి బాగా వచ్చాను. వేగిన ఎండి ముక్కలు తీసేస్తున్నాను. మంచి కలర్లో వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇదిగోండి చిల్లీ చికెన్ రెడీ. నేను కలర్ అయితే వేయలేదు,
కలర్ వేసు, కొంతమంది కలర్ వేసుకుంటారు, అది ఆప్షనల్, అది మీ ఇష్టం. నేనైతే ఇలా చేశాను అన్నమాట.